ना इक जुड़ा ना उधर देखो జల్పల్లి మున్సిపాలిటీలో మొదలుపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ స్ఫూర్తితోనైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. పల్లెలు పట్టణాలన్నీ పరిశుభ్రతతో పచ్చదనంతో ఉండాలి. గాంధీజీ కలలు కన్న రాజ్యం రావాలంటే ముందు క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో పల్లె ప్రగతి తీసుకోవడం జరిగింది. దాని స్ఫూర్తిగా ఈరోజు పట్టణాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు పట్టణాలలో ఉన్న అన్ని సమస్యలు కూడా ఐడెంటిఫై చేసి 10 రోజులు ఈరోజు నుండి 4th వరకు వాళ్ళ వార్డులలో ఉన్న వార్డును ఒక యూనిట్గా తీసుకొని వార్డులలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసి వాటిని ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేసి ప్రజలు కోరుకుంటున్న పరిశుభ్రమైన వార్డుని వాళ్ళకి అందించేటట్టు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో ఈ పట్టణ ప్రగతిని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టడమే కాకుండా పట్టణ ప్రగతికి కావాల్సిన నిధులను కూడా మంజూరు ఇచ్చారు. రాష్ట్రంలో ఈరోజు ఉన్న మున్సిపాలిటీస్కి ప్రతి నెల 70 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు ఇచ్చున్నారు. ప్రతి నెల 70 కోట్ల రూపాయలు ప్రతి మున్సిపాలిటీకి వచ్చేటట్టు ఈరోజు ఇవ్వడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి నిన్ననే 48 లక్షలు శాంక్షన్ ఇచ్చున్నారు. బట్ ఇవన్నీ కూడా పని చేయాలంటే చేతిలో కూడా కొంత డబ్బులు ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వార్డును యూనిట్గా తీసుకొని వార్డ్ కౌన్సిలర్ బాధ్యతగా ఉండి ఆ వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రధానంగా వాళ్ళ వార్డులో శానిటేషన్ మీద మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కంప్లీట్గా శానిటేషను ఏ విధంగా చేయాలనేది ఐడెంటిఫై చేసుకొని శానిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గ్రీనరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వార్డులో ఎంత గ్రీనరీ మెయింటైన్ చేయొచ్చు, ఎన్ని చెట్లు పెట్టవచ్చు అనేది ఒక లెక్క వేసుకొని దానికి సంబంధించి గ్రీనరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. చెట్లు పెట్టిన ప్రతి చెట్టు కూడా బ్రతికేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా కౌన్సిలర్ మీద ఉంటుంది. ఇది మున్సిపల్ యాక్ట్ని చాలా కఠినంగా తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ని బాగా చదువుకొని కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ పట్టణ ప్రగతిలో గట్టిగా పనిచేయాలని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మున్సిపల్ని ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు మున్సిపల్కి అవసరమైన అవసరాలను కూడా, ఉదాహరణకి మున్సిపల్లో చాలామంది బయట నుండి ఏదైనా షాపింగ్కి దానికి దీనికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్. ప్రతి దగ్గర పబ్లిక్ టాయిలెట్స్ కట్టమని చెప్పారు. దాంట్లో షీ టాయిలెట్స్ కంపల్సరీ ఉండాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడతాం. రెండవది, మున్సిపాలిటీలలో కనీసం ఒక 1 ఎకర్ ల్యాండ్ తీసుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ డెవలప్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయల మార్కెట్ ఉండాలి, నాన్ వెజ్ మార్కెట్ ఉండాలి, ఫ్రూట్స్ మార్కెట్ ఉండాలి, ఫ్లవర్స్ మార్కెట్ ఉండాలి. ఆ విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ డెవలప్ చేయమని చెప్పారు. దానికి సంబంధించి కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మంచి ఒక ఏరియాలో శ్మశాన వాటిక డెవలప్ చేయాలి, గ్రేవ్యార్డ్ డెవలప్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. గ్రేవ్యార్డ్ డెవలప్ చేస్తాం. అదేవిధంగా ముస్లిం ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కువ ల్యాండ్ అవసరం ఉంటుంది. గంగారంలో ఐడెంటిఫై కూడా చేశాను, ఒక 10 ఎకరాలు తొందరలో అక్కడ కూడా తీసుకుంటాను. మన జల్పల్లి మున్సిపాలిటీ సరిపోయినంత, దాంతోపాటు బస్తీకి సంబంధించిన వార్డుకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే మిగతా ఏ సమస్యలు ఉన్నా ప్రతిదీ స్టడీ చేయమని చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పారంటే, ఆ వార్డులో సంబంధించి చదువు రాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయమన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినప్పుడే వాళ్ళకి ఏ విధంగా చదువు చెప్పొచ్చు. ఈచ్ వన్ టీచ్ వన్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ముందు ఎంతమందికి చదువు రాదనేది ముందు ఐడెంటిఫై చేయాలి. ఈ 10 రోజులలో దాన్ని కూడా సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఈ 10 రోజులు ఈ ప్రణాళిక అధికారులతో కలిసి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో ఇమీడియట్గా, ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ పోల్స్ అవసరం ఉంటాయి ప్రతి వార్డులో, ఆ పోల్స్ని ఇమీడియట్గా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటాయి. కొన్ని అడిషనల్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటాయి. కొన్ని పోల్స్ ఉన్నా కూడా లైట్స్ ఉన్న పరిస్థితి ఉంటుంది, పోల్స్ ఉన్న కూడా వైర్ ఉండని పరిస్థితి ఉంటుంది. కొన్ని ఏరియాలలో పోల్స్ ఇంటి మీద ఉండి వైర్ ఇంటి ముందు ఉండి పోతూ ఉంటుంది. వాటన్నిటి షిఫ్ట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వ ఆదేశంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ అనాలిసిస్ చేసుకొచ్చి ప్రభుత్వం దగ్గర చేర్చాల్సిన బాధ్యత కౌన్సిలర్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పనిచేయాలని కోరుతా ఉన్నాం.